నీతో ఉన్న వ్యక్తికి నువ్వు బిర్యానీ పెట్టినా అది అతను తినలేడు, ఎందుకంటే అతని శరీరంలో చెడుతనం ఉంది కాబట్టి. అలాగే నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత మంచిగా చూసుకున్నా కొంతమంది మనుషులకు నువ్వు చెప్పిన మంచి మాటలు బూతుల్లాగా వినపడుతూ ఉంటాయి. నువ్వు చేసిన మంచి పనులు వారికి చెడుతనంలాగా కనపడుతూ ఉంటాయి, ఎందుకంటే వారి హృదయంలో చెడుతనం ఉంది కాబట్టి. కాబట్టి మనం అలాంటి మనుషులను మంచితనంతో మంచి మాటలతో మార్చలేము, మనమే కాదు ఎవరు మార్చలేరు. అయితే వారిని దేవుడికి అప్పగించాలి. వారి చెడుతనం వల్ల వారు నష్టపోతూ ఉన్న కొలది వారి జీవితంలో ఏమన్నా మార్పులు రావచ్చు, తప్పితే నువ్వు నేను కానీ ఇంకెవరో కానీ మార్చలేరు. నీ మంచితనాన్ని నువ్వు కాపాడుకో. వారిని చూసి నేను మంచిగా ఉండడం వల్ల వాళ్ళు ఇలా ఉంటున్నారు కాబట్టి నేను చెడ్డగా మారితే వారు ఏమన్నా మార్పు చెందుతారేమో అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి నీ మంచితనాన్ని నువ్వు కాపాడుకో. వారి చెడుతనం గురించి ఆలోచించొద్దు, దేవుడికి వారిని అప్పగించు.